హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే రోగాల నుండి తప్పించుకోవడం ఎలా. రోగాల నుండి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. వచ్చేది వర్షాకాలం. వర్షాకాలం రోగాలకు పుట్టినిల్లు వంటిది. వర్షాకాలం అనేక రోగాలకు గురి అవుతూ ఉంటాము. ఈ కాలంలో కలుషితం నీరు, వ్యర్థ పదార్థాల నిల్వ వల్ల కలరా, డయోరియా, పచ్చకామెర్లు, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయి. అలాంటి వ్యాధులు రాకుండా తీసుకునే నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ఇప్పుడు కలరా గురించి తెలుసుకుందాం. కలుషిత నీరు ఆహారం ద్వారా విబ్రియో కలరా బ్యాక్టీరియా చిన్న పేగులకు సోకడం వలన వచ్చే తీవ్రమైన అతిసార వ్యాధినే కలరా అంటారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి యొక్క మల విసర్జితంలో నీరు, ఆహార పదార్థాలు కలుషితం కావడం వలన ఒకే చోట నివసించే వారందరికీ సామాన్యంగా కలరా వస్తుంది. అతిసారం వలన కోల్పోయిన ద్రవాలను, లవణాలను తిరిగి రోగి శరీరానికి అందించడం ద్వారా ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. నీటిలో చక్కెర మరియు ఉప్పును చేర్చి మిశ్రమాన్ని తయారు చేసి రోగికి ఇవ్వాలి. ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: శారీరకంగా లేదా మానసికంగా అలసట చెందకుండా చూసుకోవాలి. మంచినీటి సీసా, పాత్ర లేదా నీరు త్రాగే గ్లాసులను వేడి నీటిలో వేసి శుభ్రం చేయాలి. పండ్లను తీసుకునేటప్పుడు వాటిని బాగా కడగాలి. వాటిపై తొక్కలను తీసివేయాలి. వేడిగా ఉన్నప్పుడు ఆహారం భుజించడం సరైన పద్ధతి. గిన్నెలు, గ్లాసులు తినడానికి ఉపయోగించే ముందు వేడి నీటితో కడగాలి. భోజనానికి ముందు చేతులు కాచిన నీటితో శుభ్రం చేసుకోవాలి. వీలైతే ప్రతిసారి శుభ్రంగా ఉతికిన తువాలను వాడాలి. కడగడానికి ఉపయోగించే నీటిని మరి ఉష్ణోగ్రత వద్దకు వచ్చేటంత వరకు ఉంచి తర్వాత చల్లబరచాలి. బట్టలను మరిగే నీటిలో వేయాలి. మరలా వాడవలసి వచ్చినప్పుడు బాగా ఉతికిన డెటాల్తో జాడించి బాగా ఎండిన తర్వాత వాడాలి. వాడిన ప్రతిసారి తినే పళ్ళను శుభ్రం ఉంచుకోవాలి. కలరా రోగస్తులను ఉంచిన గదులను వ్యాధి తగ్గించే వరకు వేరుగా ఉంచడం వలన ఆ వ్యాధి ఇతరులకు సంక్రమించకుండా నిరోధించవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కలుషిత నీటి, ఆహార పదార్థాల నుండి వచ్చే వ్యాధుల నుండి కాపాడుకునే అవకాశం ఉంది. ఈ కాలంలో దోమల నుండి ఎక్కువగా వచ్చే వ్యాధులు మలేరియా, డెంగ్యూ. ఇప్పుడు మలేరియా రాకుండా నివారణ మార్గాలు తెలుసుకుందాం. దోమల ద్వారా వ్యాపించే ఒక రోగం. మనిషి కుట్టినప్పుడు లాలాజలాన్ని వదులుతుంది. అది శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలగజేస్తుంది. ఈ వ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలంలో నీటి నిల్వ ఉన్న చోట గుడ్లు పెట్టి వాటి సంఖ్యను పెంచుకొని వ్యాధిని కలగజేస్తుంది. ఇలాంటి వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఒకటి, నీటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టుపక్కల నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉంటే ఆ గుంతలను పూడ్చివేయాలి లేదా కిరోసిన్ 2 రోజులకొకసారి చల్లుతూ ఉండాలి. వ్యర్థ పదార్థాలను దూరంగా పడేయాలి. పనికిరాని వస్తువులలో నీళ్లు నిల్వ ఉంచకుండా చూడాలి. ప్రతి ఒక్కరూ దోమతెరలను తప్పనిసరిగా ఉపయోగించాలి. దోమతెరలకు రంధ్రాలు, చినుకులు లేకుండా చూసుకోవాలి. దోమలను చంపడానికి ఇంట్లో మందు కొట్టాలి. వీలైతే తలుపులు, కిటికీలకు దోమలు రాకుండా ఆపే నట్లు బిగించాలి. దోమలు వచ్చి నిలవకుండా ఉండేందుకు ఫ్యాన్లు, ఏసీలు ఉపయోగించాలి. లేత రంగులో ఉండి శరీరాన్ని మొత్తం కప్పే బట్టలు వేసుకోవాలి. దోమలు చెట్లు, పొదలు దగ్గరగా ఎక్కువ ఉంటాయి. వీలైతే అలాంటి చోట్లకు వెళ్ళకండి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే దోమల నుండి వచ్చే వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.